ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ముప్పై మూడవ శుక్రవారము ఆ దినమున ప్రజలు వేకువనే లేచి తాము క్రొత్తగా నిర్మించిన పీఠముపై దహన బలిని అర్పించిరి మొదటి పట్టణము మక్కాబియుల మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుండి ముప్పై ఏడవ వచనం వరకు మరియు యాభై రెండవ వచనము నుండి యాభై ఎనిమిదవ వచనం వరకు యూద అతని సోదరులు శత్రువులు ఓడిపోయి కనుక మనము ఎరుసలేమునకు వెళ్ళి దేవాలయమును శుద్ధి చేసి దానికి పునఃప్రతిష్ఠ చేయుదము అనుకొనిరి కనుక వారు సైన్యమునంతటిని తరలించుకొని కొండకు వెళ్ళిరి శకం నూట నలభై ఎనిమిదవ ఏడు కిస్లేవు అను తొమ్మిదవ నెల ఇరవై ఐదవ తేదీ నాటికి వారు పీఠమును అమంగళము చేసి ఒక ఏడాది అయ్యను ఆ దినమున ప్రజలు వేకువనే లేచి తాము క్రొత్తగా నిర్మించిన పీఠము పైన ధర్మశాస్త్ర నియమము ప్రకారము దహనబలిని అర్పించిరి అన్యులచే అమంగళము గావింపబడిన అదే ఋతువునందు అదే రోజున అదే సమయములో వీణలు పిల్లను చిటి చిటితాళములు మొదలైన వాయిద్యములతో గీతములు పాడుచు పీఠమునకు ప్రతిష్ట చేసిరి ప్రజలూ నేలపై సాగిలపడి తమకు విజయమును ప్రసాదించిన ప్రభువును ఆరాధించి స్థుతించిరి ఆ ప్రజలు పీఠమునకు ప్రతిష్ట చేసి ఎనిమిది రోజుల పాటు పండుగ చేసుకొనిరి మిన్నులు ముట్టిన ఉత్సాహముతో దహన బలులు సమాధాన బలులు కృతజ్ఞతా బలులు అర్పించిరి దేవాలయ ద్వారమును బంగారు కిరీటములతో కవచములతోను అలంకరించిరి ద్వారములను యాజకుల గృహములను పునర్నిర్మాణము చేసి వానికి తలుపులు బిగించిరి అన్యజాతి వారి వలన కలిగిన అవమానము తీరిపోయినది గనుక పెద్ద ఉత్సవము చేసుకొనిరి అప్పుడు యూద అతని సోదరులు ప్రజలెల్లరూ కలిసి ఈ నియమము చేసిరి ప్రతి ఏడు పీఠము ప్రతిష్టను పురస్కరించుకొని సంతసముతో ఉత్సవము చేసుకోవలేను ఆ పండుగను క్రిస్టేవు నెల ఇరవై ఐదవ తారీఖుననే ప్రారంభించి ఏడు నాళ్ళు జరపవలేను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన మహోన్నతుడవైన దేవ మేము మహిమాన్వితమైన నీ నామమును కీర్తించుచున్నాము నాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఐదవ వచనము నుండి నలభై ఎనిమిదవ వచనము వరకు అప్పుడు యేసు దేవాలయమున ప్రవేశించి అచ్చట విక్రయదారులను వెడలగొట్టుచు నా ఆలయము ప్రార్థనాలయము అనబడును అని వ్రాయబడియున్నది కాని మీరు దానిని దొంగల గుహగా చేసిత్రి అని పలికెను ఆయన దేవాలయము నా ప్రతిదినము ఉపదేశించుచుండెను అక్కడ ప్రధానార్చకులు బోధకులు ప్రజల పెద్దలు ఆయనను చంపచూచిరి కాని ప్రజలందరూ యేసు బోధనలయందు నిమగ్నులై ఉన్నందున వారికి అది సాధ్యపడలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక